ప్రేమ గల మా తండ్రి దేవా, మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడి మా కొరకు మీరు రాయించిన ఈ మనస్తత్వ శాస్త్రాలను మా గురించి మీరు మాకే తెలియనివి మేమే ఆలోచించుకొనని సంగతులు మాకు మీరు రాసి ప్రతిదీ మాకు తెలియాలి అని రహస్యం ఏదైనా ఉండకూడదని మీరు రాసి ఇచ్చినటువంటి గ్రంథములోని మీ గురించి మా గురించినటువంటి కొన్ని సంగతులు ఆలోచించుకొని చుండగా పరిశీలించుకొని చుండగా చదువుకొని చుండగా మీరు అనుకుంటున్నట్టుగా మేము అర్థం చేసుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు ఒక మంచి విషయాన్ని బైబిల్ నుండి మనం అందరం పరిశీలిద్దాం. ఈరోజు మన పాఠం అవయవాలు అమ్ముకున్నావా, అవయవాలు అమ్ముకున్నావా. ఈరోజు యావత్తు ప్రపంచంలో అవయవాలు అమ్ముకోవటంలో కొన్ని అవయవాలు మాత్రమే అమ్ముతున్నారు అని మనకు తెలుసు. అందులో ఒక కిడ్నీ కానివ్వండి, ఒక కన్ను కానివ్వండి, అలాగే ఒక గుండె కానివ్వండి, రక్తం కానివ్వండి, ఇలా ఈరోజు మనిషి తనకున్నటువంటి అవయవాలు అమ్ముకుంటున్నారు. ఈ అవయవాలు అమ్ముకునేవారు కొందరైతే, అవయవాలు కొనుక్కునేవారు కొందరు. అవయవాలను దొంగిలించేవారు కొందరైతే, ఆ దొంగిలింపబడిన వాటితో బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు యావత్తు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. మత్తు ఇచ్చి ఒక కిడ్నీని తీసేసినటువంటి ఎన్నో సందర్భాలు మనం న్యూస్లో విన్నాం. ఈరోజు మనిషి తనకున్నటువంటి అవయవాలు, దేవుడిచ్చినటువంటి అవయవాలు, దేవుడు తన పని కొరకు ఇచ్చినటువంటి అవయవాలు, దేవుడు తయారు చేసినటువంటి అవయవాలు ఈరోజు మనిషి దేవునికి అప్పగించవలసి ఉండగా మనుషులకు అప్పగిస్తున్నారు, మనుషులకు అమ్మేసుకుంటున్నారు. ఈ అవయవాలు ఈ అమ్ముకోవటం, అవయవాలను కొనుక్కోవటం ఎప్పటి నుండి ఆరంభమైనది అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ అవయవాలు అమ్ముకునే ఈ బిజినెస్ ఇప్పుడు కాదండి. ఈ అవయవాలు ఎప్పుడు అమ్మేసుకున్నాం, ఎప్పుడు మనం అమ్ముడుపోయాం, ఎవరికి మనం అమ్మేశాం, ఎవరికి మనం ఇచ్చేసాం అని ఇంతవరకు మనం ఆలోచించుకోలేకపోయాం. ఎందుకంటే మనిషి తన గూర్చినటువంటి సంగతులు తాను తెలుసుకోడు, ఇతరుల సంగతులే మనిషి ఆలోచిస్తాడు. కానీ దేవుడు మన గురించి ఆలోచించి మన కోసం దేవుడు మన సంగతులు కూడా ఆయన రాశాడు. మనుషులు ఆత్మకథ అని తమ కోసం రాసుకుంటారు, అది కూడా కొన్ని మంచి సంగతులే రాసుకుంటారు. కానీ దేవుడు మన అవయవాలలో ఉన్న ప్రతి అవయవం యొక్క విధానము దేవుడు బైబిల్లో రాశాడు. ఈ అవయవాలు అమ్ముకోవటం వీటి గురించి మనం ఆలోచిస్తే
నువ్వెప్పుడు నీ అవయవాలు అమ్మేసుకున్నావు? నేనెప్పుడు అమ్ముకోలేదండి, నేనెక్కడ అవయవాలు అమ్ముకున్నాను? నేను ఎప్పుడు రక్తదానమే చేయలేదు, ఇంకా కన్ను దానం ఎప్పుడు చేశాను, కిడ్నీ దానం ఎప్పుడు చేశాను? ఈ అవయవాలు ఎప్పుడు నేను దానం చేయలేదు కదండి అని అనుకుంటున్నావు. అవయవాల దానం కోసం నేను మాట్లాడటం లేదు, అసలు అమ్ముకోవటం కోసం మాట్లాడుతున్నాను. టైటిల్ మీద నిలబడండి. ఈ అవయవాలను ఎందరో ఈ ప్రపంచంలో అమ్మేసుకున్నారు. ఎలా అమ్మేసుకున్నారు, ఎవరికి అమ్మేసుకున్నారో ఒకసారి మనం బైబిల్ తీసి చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురు, వారందరూ దేవుని కుమారులై ఉందరు. రోమా 7:14 నాన్న, రోమా 7:14, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు గారు చెప్తున్నారు, దేవుడు బైబిల్లో రాయించాడు. మానవాళి వాళ్ళకిచ్చినటువంటి అవయవాలను అమ్మేసుకుంటున్నారు. ఎలా అమ్ముకున్నారు, ఎప్పుడు అమ్ముకున్నారు అని మనం బైబిల్ని ఒకసారి పరిశీలిస్తే, నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పాపమునకు అమ్మబడి పాపానికి అమ్మేసుకున్నామట. దేనికి అమ్ముకున్నామండి మనం? దానానికి అమ్ముకోలేదు, రక్తదానానికి, నేత్రదానానికి, గుండె దానానికి, కిడ్నీ దానానికి. మన అవయవాలను మనం దానం చేయలేదట. మనము అవయవాలను, శరీరాన్ని పాపమునకు అమ్మబడి, పాపమునకు అమ్మబడి పాపానికి అమ్మేసుకున్నాం. పాపానికి అమ్ముకుంటారా? అమ్ముకుంటారండి, అమ్ముకుంటారు. బాంబే, అనేక సిటీస్, ఎన్నో జిల్లాల్లో, రాష్ట్రాలలో మరి ఎంతోమంది వ్యభిచారం కోసం తమ అవయవాలను అమ్మేసుకుంటామని పాపానికి అమ్ముకుంటూ ఉంటారు. అలాగే బాంబేలో రెడ్ లైట్ ఏరియా అమ్ముకుంటారు 1,000కి, 2,000కి, 3,000కి, 5,000కి, 10,000కి. దేవుడిచ్చినటువంటి ఈ దేహాన్ని పాపానికి అమ్ముకుంటున్నారు. ఇలా ఈ భూప్రపంచంలో వాళ్లే అమ్ముకున్నారనుకుంటే పొరపాటు. వ్యభిచారులు మాత్రమే అమ్ముకుంటున్నారు అని అనుకుంటే పొరపాటు. పాపము చేస్తున్న ప్రతి ఒక్కడు తమ అవయవాన్ని అమ్ముకుంటున్నాడు, ఇది బైబిల్ చెప్పింది. చిన్ననాటి నుండి నువ్వు ఎన్నిసార్లు అమ్మేసుకున్నావు, నువ్వెన్ని పాపాలు చేశావు, ఎన్ని చెడుతలంపు ఆలోచించావు, ఎంతమందిని డిస్టర్బ్ చేసావు, నువ్వు ఎంతమందిని మోహపు చూపు చూసావు. పాపము చేసే ప్రతి ఒక్కడు అమ్ముడుపోయాడు, అమ్మేసుకున్నారు. ప్రిలరా, యావత్తు ప్రపంచము సాతాను అనే ఒక అపవాదికి
తమ అవయవాలను పాపము ద్వారా అమ్మేసుకున్నారు. ప్రతి ఒక్కరూ తప్పు చేశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి బైబిల్ అలాగే కదండి ఉంది. రోమపత్రిక మూడవ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక మూడవ అధ్యాయం 11వ వచనము, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఒకడు లేడు, దేవుని వెదకువాడు ఎవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే పాపము చేసిన ప్రతి ఒక్కడు అమ్మబడిపోయాడు. నీ చేత పాపము చేయించి నిన్ను సాతాను కొనేసుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు వచ్చేసరికి అంటుంది, ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు ఇదంతా నీకిస్తాను, నేను కొనుక్కున్నాను, నాకు అమ్మేసుకున్నారు, వాళ్ళ శిలువ అమ్మేసుకున్నారు, వాళ్ళ క్యారెక్టర్ అమ్మేసుకున్నారు, వాళ్ళ అవయవాలు అమ్మేసుకున్నారు, నాకు సజీవ యాగంగా సమర్పించేసుకున్నారు. ఈరోజు మనుషులు ఈ అవయవాలు ఎవరికి అప్పగించవలసి ఉన్నదో అప్పగించవలసినటువంటి దేవునికి అప్పగించకుండా దేనికి అప్పగిస్తున్నారంటే పాపానికి అప్పగిస్తున్నారు. పాపానికి అమ్మబడిపోయారు. అంటే ఈరోజు పాపము చేసే ప్రతి ఒక్కడు అమ్మేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు. అలా అమ్ముకోవడానికి సిగ్గుండదంటే సిగ్గుండదంతే. వ్యభిచారం చేయాలనుకున్నాడు వాళ్ళేం సిగ్గుపడతారండి, దొంగతనం చేయాలనుకున్నాడు వాళ్ళేం సిగ్గుపడతారండి, నరహత్య చేయాలనుకుంటున్నాడు వాళ్ళేం సిగ్గుపడతారండి. అంటే సిగ్గులేదన్నమాట. అమ్మేసుకుంటాం, పాపమునకు అమ్మేసుకుంటున్నారు. పాపానికి, ధనానికి అమ్ముకోవటం లేదు, పాపానికి అమ్మేసుకుంటున్నారట. పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. పౌలు గారండి గ్రేట్ అండి, ఎంత బాగా రాశారో చూడండి. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను శరీర సంబంధినై ఉన్నాను, నిన్న పాపానికి అమ్మబడిపోయాను, నేను అమ్మేసుకున్నాను. ఎవరైతే క్రైస్తవులు అయ్యారో వాళ్ళని చంపాలనుకున్నాను. దేవుని నమ్ముతూ గమలియేల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను నేర్చుకున్నా పాపానికి మాత్రం నా శరీరాన్ని నేను అమ్మేసుకున్నాను. ఈరోజు యేసు ప్రభువు నమ్మి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుతాను అని అన్నావు అంటే నువ్వు పాపం చేసిన వాడు, నువ్వు అమ్మబడిపోలేదా, నువ్వు అమ్మేసుకోలేదా? ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు యావత్తు ప్రపంచము తమ యొక్క క్యారెక్టర్ని అమ్మేసుకుంది, తమ జీవితాలను అమ్మేసుకుంది, పాపానికి అమ్మేసుకుంది. ఈరోజు పాపానికి అమ్మబడి పాపాలకే అమ్మబడిపోతున్నారండి. ఇంకో పలానా వ్యక్తిని చంపుతాను, ఎంత ఇస్తారు? పాపానికి అమ్మబడిపోవడం. ఇంకో పలానా ఇంటిని, నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఇంటిని దోచుకోవాలి అని కొంతమంది మన న్యూస్లో చూపిస్తున్నాడు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఆటో డ్రైవర్లుగా ఉంటూ రాత్రిపూట ఎవరెవరు ఇంట్లో ఉండరో అలాంటి ఇళ్ళు వాళ్ళు మెల్లి మెల్లిగా చూసుకొని రాత్రిపూట ఇల్లు ఇల్లంతా దోచేస్తున్నారు. అడ్డుగా ఎవరైనా వస్తే వాళ్ళని చంపేస్తున్నారు. దేనికి చెప్పండి? దేనికి అమ్మేసుకున్నావు నీ శరీరం అంటే పాపానికి అమ్మేసుకున్నావు, పాపానికి అమ్మేసుకున్నావు. ఈరోజు ప్రియులారా,
పాపం చేస్తున్నావు అంటే నువ్వు పాపానికి అమ్ముకుంటున్నావు. పాపం చేస్తున్నావు అంటే నీ అవయవాలను నువ్వు అమ్మేసుకుంటున్నావు. ఇలా యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అవయవాలన్నిటినీ మనుషులు దెయ్యానికి అమ్మేసుకున్నారు. అందుకే ఈ అధికారం అంతా నాది. వీళ్ళందరూ నీ పాపాత్ములుగా చేశాను. పాపానికి వీళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. ఈ అమ్ముడుపోయినటువంటి పాపాత్ములైనటువంటి వీరిని నువ్వు కొనుక్కోవాలి అంటే, నువ్వు కొనుక్కోవాలి అనుకుంటే కాళ్లకు మృకత ఇచ్చేస్తాను, ఫ్రీగా ఇచ్చేస్తాను. నువ్వు కొనవలసిన అవసరం లేదు, ఫ్రీగా ఇచ్చేస్తాను నీకు. వీళ్ళందరిని ఇచ్చేస్తాను. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారటండి? యేసుక్రీస్తు పాపానికి అమ్ముకున్నటువంటి మనలను యేసు ఏం చేశాడంటే, ఆయన కొనుక్కున్నాడటండి. యేసుక్రీస్తు వారు కొనుక్కున్నారట. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనములు, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని పాపానికి అమ్ముడుపోయినటువంటి మానవాళిని రక్తమిచ్చి కొనుక్కోవాలటండి. తప్పు చేయకుండా పవిత్రమైన రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్నాడట, మా దేవుని కొరకు, మా దేవుని కొరకు. ప్రిలారా, పాపాత్ములు ఎవరు కొనుక్కుంటారు చెప్పండి? పాపాత్ములు ఎవరు కొనుక్కొని బాగు చేసుకుంటారు చెప్పండి? ఎవరండి కొనుక్కుంటారు? ఇతను ఒక నరహంతుడండి, ఇతను ఉగ్రవాదుడండి, ఇతను బందిపోటు దొంగండి, ఇగో ఇతను పలానా పాపాత్మురాలండి, ఇగో వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఈమండి, ఏంటి అలాంటి వాళ్ళను ఎవరైనా కొనుక్కుంటారా? నిజంగా ఈ ప్రపంచంలో ఎవరు కొనుక్కోని విధంగా యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి ప్రతి వంశములోను పాపాత్ములే, ప్రతి ప్రజలోనూ పాపమునకు అమ్మబడిన వారే, ఆయా భాషలో మాట్లాడేవారు వీళ్ళు అమ్మేసుకున్న వాళ్ళే, ప్రతి జనములోను, ప్రతి జనములోను అందరూ పాపము చేసి, ఇలా ప్రతి జనములో ప్రతి వంశములో ఉన్న వారందరినీ పాపాత్ములైనటువంటి వారిని అమ్మేసుకున్నటువంటి వారిని రక్తమిచ్చి ఆయన కొనుక్కున్నాడు అంటే, బా ఎవరండి రక్తం ఇచ్చి కొనుక్కుంటారు చెప్పండి? మీరు ఎప్పుడైనా రక్తమిచ్చి ప్రాణమిచ్చి ఏదైనా వస్తువు కొనుక్కుంటారా? ఈ టీవీ కొనుక్కోండి, మీ పెద్ద పాప ప్రాణమిచ్చి అంటే కొనుక్కుంటారా? ఇదిగోండి మోటార్ సైకిల్ కొనుక్కోండి, మీ చిన్నబ్బాయి ప్రాణమిచ్చి కొనుక్కుంటారా? ప్రాణానికి అమ్మరు వస్తువులు నాణాలకు అమ్ముతారు. ఈ ప్రపంచంలో ఎవరైనా నాణాలకు వస్తువులు కొనుక్కుంటారు, కానీ ప్రాణమిచ్చి కొనుక్కోరు. కానీ పాపానికి అమ్మబడినటువంటి మనలను ప్రాణమిచ్చి యేసుక్రీస్తు వారు కొనుక్కున్నారు అంటే, ప్రేమైన దేవుని పిల్లారా, ఎందుకు ఆయన కొనుక్కున్నాడు? నువ్వు అమ్ముకున్నావు, ఆయన నిన్ను రక్తమిచ్చి కొనుక్కున్నాడట. దేనికి? నీవు వధింపబడిన వాడవై, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు నిన్ను యేసు కొనుక్కున్నాడంటే ఇక నువ్వు దేవుని కొరకు,
దేవుని కొరకు నువ్వు ఆయన రక్తం ఇచ్చి కొనబడిన వాడవు ఈ లోకానికి పవిత్రంగా వచ్చి పాపము చేసి సాతానుకు నీవు అమ్మబడిపోయావు ఇలా అమ్ముకున్నటువంటి ఎందరను ఈ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను ఆయన కొనుక్కుంటున్నాడండి ఆయన కొనుక్కుంటున్నాడు ప్రియులారా ఈ రోజు ఎంత మంది అమ్ముడిపోయారు చెప్పండి ఎంత మంది తమ జీవితాలను అమ్మేసుకున్నారు ఎంత మంది వాళ్ళ దేహాలను అమ్మేసుకున్నారు ప్రియులారా యోసేపుని అమ్మేసుకున్నారు మీకు తెలుసు యోసేపుని అమ్మేసుకున్నారు ఒకనాడు డబ్బులకు అమ్మేసుకున్నారు ఆ తర్వాత ఎందరో అమ్మేసుకున్నారు పిల్లల్ని అమ్మేసుకుంటారు పుట్టినటువంటి పిల్లల్ని అమ్మేసుకుంటారు బిడ్డల్ని ఇచ్చింది దేవుని కొరకైతే దేవుని కొరకు పెంచాలని దేవుడు నీకిస్తే ఈ బిడ్డలను నువ్వు ఏం చేస్తావంటే అమ్మేసుకుంటావు చూసారండి ఏ పాపము చేయని ఒక పవిత్రమైనటువంటి వాడినే నువ్వు అమ్మేసుకుంటున్నావు అంటే కన్న కొడుకును అమ్ముకున్న నీవు నీ అవయవాలను నువ్వు పాపానికి అమ్ముకోవడం లేదా ప్రిల్లరా యావత్తు ప్రపంచము టోటల్గా పాపానికి దీనిని అమ్మేసుకుంటున్నారు ఈ అమ్ముకుంటున్నటువంటి పరిస్థితుల్లో పాపము చేసి అమ్మబడిపోయినటువంటి నిన్ను యేసుక్రీస్తు తన పవిత్ర రక్తం ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు అంటే దేని కొనుక్కున్నాడు తెలుసా మా దేవుని కొరకు మా దేవుని కొరకు మనుషులను కొని ఆ దేవుని కొరకు మనుషులను కొనుకున్నాడట నువ్వు యేసు రక్తము ద్వారా కొనబడిన వాడవా నువ్వు యేసు రక్తము ద్వారా కొనబడిన వాడవైతే దేవుని కొరకు నీ జీవితాన్ని అప్పగించాలి మీ అవయవములను పాపమునకు అప్పగింపకుడి అదే కదండి వ్రాయబడి ఉంది రోమపత్రిక 6:13 Roma 6:13 మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనండి దేవునికి అప్పగించుకున్నారు కదా పాపానికి అమ్ముడిపోయారు కదా పాపానికి కొనబడ్డారు కదా ఆ కొనబడినటువంటి మీరు మీ అవయవాలను దేవునికి అప్పగించండి మా దేవుని కొరకు వారిని కొని దేవుని కొరకు మనుషులను ఈరోజు నువ్వు యేసు రక్తము ద్వారా కొనబడిన వాడవంటే ఇక నువ్వు దేవుని కోసమే నువ్వు బ్రతకాలి నీ అవయవాలను దేవునికి సజీవ యాగముగా సమర్పించాలి నీ జీవితాన్ని ఇక దేవుని కొరకే ఇవ్వాలి నువ్వు బ్రతికే ఈ బ్రతుకు దేవుని కొరకై ఉండాలి ఎందుకంటే దేవుని కొరకే కొనుక్కున్నాడు దేవునికి పనివారు కావాలి పనివారు కావాలి గనుక ఆ పనివారుగా దేవుని కొరకు మనుషులను రక్తం ఇచ్చి యేసుక్రీస్తు వారు కొనుక్కున్నారండి ప్రియమైన దేవుని పిల్లారా నువ్వు అమ్మేసుకున్నావా యేసు రక్తానికి నువ్వు కొనబడ్డావా ఈ శరీరాన్ని ఎవరికి నువ్వు ఇస్తున్నావు ఎవరికి నువ్వు అప్పగించావు అందుకే ఒక వచనం చూద్దామండి రెండో రాజులు పదిహేడో అధ్యాయం పదిహేడవచనము మరియు వారు తమ కుమారులను కుమార్తెలను
అగ్నిగుండము దాటించి శకునమును చిల్లంగి తనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. తమ్మును తామే అమ్మేసుకున్నారట చెడుతనానికి. అంతే కదండి, ఈరోజు యావత్తు ప్రపంచం అమ్మేసుకోవడం లేదా? ఎంతోమంది జైల్లో మగ్గిపోతున్నారంటే వాళ్ళు దేనికి జైలుకు వెళ్ళిపోయారు చెప్పండి? ఏదో నేరాలకు, ఏదో పాపాలకు, ఏదో ఘోరాలకు, పాపాలకే వాళ్ళు అమ్ముడిపోయారు. పాపానికే వాళ్ళు జైల్లోనికి పోయారు. పాపానికే వాళ్ళకి ఉరిశిక్ష పడిపోయింది. పాపానికే ఎవరినో మరి చెరిచి ఎన్కౌంటర్ అయిపోయారంటే దేనికైపోయారు చెప్పు? పాపానికి అమ్ము అమ్ముడిపోలేదా? నేనెవరికి అమ్ముడిపోలేదండి, నేనెవరికి దాసుడు కాదండి అను అనుకుంటున్నావా? పాపము చేసిన వాడు పాపానికి దాసుడు అని బైబిల్ చెప్పింది. ప్రిలారా, వాళ్ళట చెడుతనము చేయటకి తమ్మును తాము అమ్ముకొనిరి. ఆయనకు కోపము పుట్టించి. మొదటి రాజులు 21:25 వచనం చూడండి. మొదటి రాజులు 21:25 వచనము, తన భార్య అయిన యెజెబెలు ప్రేరణ చేత ఏడు యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడనూ లేడు. ఆహాబ్ అంటే వీడు వెరీ వెరీ డేంజర్ అనమాట. వీడిలాగా ఎవడు అమ్ముడుపోలేదు అనమాట. చూడండి, ఆహాబు అమ్మేసుకున్నాడు. ఆహాబు అమ్మేసుకున్నాడు. మరి యాచావు గురించి మనం ఆలోచిస్తే దేనికి అమ్ముడుపోయాడటండి? ఏమనుందో ఒకసారి బైబిల్ తీసి చూడండి. హెబ్రీ పత్రిక 12:16 చూడండి. హెబ్రీ పత్రిక 12:16 ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకొనినా, అమ్మేసుకున్నాడా? కూర కోసం అమ్మేసుకున్నాడా? చిక్కుడుకాయకు అమ్మేసుకున్నాడా? వేబిచారి, వేబిచారి అని ఉంది. భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో. జాగ్రత్తగా చూసుకోండి, దేనికి నువ్వు అమ్మేసుకున్నావు? దేనికి నీ అవయవాలను అమ్మేసుకున్నావు? దేవునికి దేనికి నువ్వు దేవుని నుండి దూరం అయిపోవు? ఎందుకు దేవుని దగ్గరకు నువ్వు రాలేకపోతున్నావు? ఎవరకు నువ్వు అమ్మేసుకున్నావు? ఎందుకు ఆరాధనకు రాలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన కూటాలకు రాలేకపోతున్నావు? ఎందుకు దేవునికి ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు దేవుని కొరకు రాలేకపోతున్నావు? ఇదంతా చేస్తున్నారంటే నువ్వు ఎవరికో నువ్వు అమ్మేసుకున్నావు, అమ్ముడిపోయావు. నువ్వు అమ్మేసుకున్నావు, నువ్వు పాపానికి అమ్మేసుకున్నావు, లోకానికి అమ్మేసుకున్నావు. ఏదో లోకంలో ఏదో ఒక బంగారం అనుకో, దేనికో ఒక దానికి నువ్వు నీ జీవితాన్ని అమ్మేసుకున్నావు. చాలామంది ఎందుకో దేవుడు అంటే ఇష్టపడరు, దేవుని దగ్గర రారు, దేవుని గురించి నేర్చుకోవాలంటే నేర్చుకోరు, దేవునికి ఇవ్వాలంటే ఇవ్వరు, దేవుని కొరకు చేయాలంటే చేయరు. అంటే నువ్వేం చేసావు? నీ జీవితాన్ని అమ్మేసుకున్నావు నువ్వు. చూసావా? చిక్కుడుకాయగా అమ్మేసుకుంటారండి, కూరకు కూడా అమ్మేసుకుంటారండి. బైబిల్లో రాయబడిన పదం ఇదే. మనిషి ఎంత చీపో ఆలోచించండి, చీపు చీపు లెక్కరకి అమ్ముడుపోతావు. అంతే కదా, చీపు లెక్కరకి అమ్ముడుపోయావు. యావత్తు ప్రపంచము
అమ్మేసుకున్నారు, అవయవాలు అమ్మేసుకున్నారు, కన్ను నమ్మేసుకున్నారు, చెవి నమ్మేసుకున్నారు, ముక్కు నమ్మేసుకున్నారు, నోరు నమ్మేసుకున్నారు, అమ్మేసుకున్నారండి, అమ్మేసుకున్నారు. నీ అవయవాలు వివేటుకో, ఏవో ఓ పనికిరాని సినిమాల కోసం నువ్వు అమ్మేసుకోలేదా? నీ వాయిస్ అమ్మేసుకోవడం లేదా? నీ రాగం, నీ గాత్రం అమ్మేసుకోవడం లేదా? నీ చేతులు అమ్మేసుకోవడం లేదా? నీ చెవులు అమ్మేసుకోవటం లేదా? దేవుని కొరకు నువ్వు ఉపయోగించవలసినటువంటి అవయవాలను దేనికి అమ్మేసుకున్నావు? దుర్నీతి సాధనములుగా, పాపమునకు అప్పగింపకుడి. ఒక మనిషిని పాడు చేయడానికి అవయవాలను వాడుకోవద్దు. ఒక మనిషిని పాడు చేయడానికి అవయవాలు ఉపయోగించుకోకూడదు. ఎందుకంటే నువ్వు యేసు రక్తము ద్వారా కొనబడిన వాడవైతే దేవుని కొరకే నువ్వు ఈ అవయవాలను ఉపయోగించాలి. స్వర్గం ఉత్తినే ఇచ్చి వచ్చేస్తుందా? ఈజీగా వచ్చేస్తుందా స్వర్గం? నువ్వేమో ఈ శరీరాన్ని నువ్వు దేవుని కొరకు కాక లోకం కొరకు అమ్మేసుకుంటే, దేవుని కొరకు నువ్వు ఇవ్వలేనప్పుడు నీ ఎలా వస్తుంది స్వర్గం? నేనెవరికి దోషుణ్ణి కాదండి, నేనెవరికి అప్పగించలేదండి అని మీరు అనుకుంటున్నారా? చూడండి, అయితే చూడండి కొన్ని వచనములు. గలతీ పత్రిక 5:13, గలతీ పత్రిక 5:13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు, దాసులుగా ఉండుటకు పిలువబడలేదు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండి, ఒకనికి ఒకడు, ఒకనికి ఒకడు, ఒకనికి ఒకడు దాసులై ఉండండి. దేవునికి, దేవునికి దాసుడు వా నువ్వు? దేవునికైనా దాసుడుగా ఉన్నావు? ఒకనికి ఒకడు దేవుని కొరకు దాసుడై ఉండండి. దేవునికి దాసుడై ఉండవలసినటువంటి ఈ మానవుడు, స్వతంత్రుడిగా ఉండవలసినటువంటి ఈ మానవుడు, ఈ అవయవాలు దేవునికి ఇవ్వవలసినటువంటి ఈ క్రైస్తవులు ఏమైపోయారు తెలుసా? పాపానికి మళ్ళీ అమ్ముడుపోతున్నారు, అమ్మేసుకుంటున్నారు, లోకానికి అమ్మేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే దేవుడు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. మొదటి కొరింథీ 7:23, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7:23, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి కొన్నాడు, రక్తమిచ్చి కొనుక్కున్నావు, దేవుని కొరకు కొనుక్కున్నాడు. మీరు మనుషులకు దాసులు కాకుడి, మనుషులకు దాసులు కాకుడి. దేవుని కొరకు తెలుసుకున్న నీవు, బాప్తిసం పొందిన నీవు, నువ్వు మనుషులకు దాసుడవై ఉన్నావా? చెప్పు, ఆలోచించు, నువ్వు మనుషులకు దాసుడవై ఉన్నావా? ఈరోజు ఎంతోమంది దాసులైపోయారు మనుషులకు. ఏముండే, నేను పలానా విదేశాలు వచ్చేస్తాను, ఇగో 3 సంవత్సరాలు అగ్రిమెంట్, 5 సంవత్సరాల అగ్రిమెంట్, 10 సంవత్సరాల అగ్రిమెంట్, మనుషులకు దాసుడైపోతున్నాడు, గవర్నమెంట్కి దాసుడైపోతున్నాడు. రాలేని బ్రదర్ ప్రార్థనకి, దాసుణ్ణి. నేను దేవదాసునికి కాదు అలగని, దేవునికి దాసుణ్ణి కాదు. ఎవరికి? సిరికి దాసుణ్ణి, సిరికి. దేవునికి, సిరికిని దాసులుగా ఉండకూడదు. ఈరోజు దేనికి దాసులైపోయారు చెప్పండి? డబ్బుకు కాదా దాసులు?
మనుషులకు కాదా దాసులు? మనుషులకు దాసులైపోతున్నావు, అగ్రిమెంట్ చేసేసుకుంటున్నావు. మనిషికి దాసుడవై నిన్ను కొనుక్కున్న ఆ దేవుని దగ్గరకు రాకుండా నీకు సెలవివ్వని జాబ్ నువ్వు చేసుకుంటున్నావంటే నువ్వు పక్కా దాసుడివే. నువ్వు మనుషులకు దాసుడవైపోతున్నావు. విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. ఒక జాబ్ చేసుకున్నావు అనుకో, ఎప్పుడు దేవుడి దగ్గర రావాలంటే రావచ్చు, మానేవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, నువ్వు మనుషులకు దాసుడుగా ఉన్నావా, దేవునికి దాసుడుగా ఉన్నావా? నువ్వు పాపానికి దాసుడుగా ఉన్నావా, దేవునికి దాసుడుగా ఉన్నావా? చూసారా, అయితే పాపానికి దాసుడుగా, అయితే మనుషులకు దాసుడుగా, అయితే ధనానికి దాసుడుగా. అమ్మేసుకున్నావు, నువ్వు అమ్మేసుకున్నావు, నీ జీవితాన్ని నువ్వు అమ్మేసుకుంటున్నావు. లేదు, నేను అమ్ముకోలేదు అని అనుకుంటున్నావు. ప్రేమైన దేవుని పిల్లారా, ఈరోజు యావత్తు ప్రపంచము వారి అవయవాలను ఎవరికి అమ్ముకున్నారు, ఎవరి కొరకు అమ్మేసుకుంటున్నారు? పని ఉద్యోగం చేస్తున్నటువంటి నీవు దేవుని కొరకు ఏమైనా వాటిని ఉపయోగించావా చెప్పు. దేవునికి ఉపయోగించే ఉద్యోగమా, దేవునికి దేవుని కొరకు వచ్చే ఉద్యోగమా, దేవుని పనికి ఆటంకం లేని ఉద్యోగమా, మనుషులకు దాసులు కాని ఉద్యోగమా? ఈరోజు అందరూ అలాగే కదండి, దాసులైపోతున్నారు. దేనికో దాసులైపోతున్నారు. మనుషులకు దాసులు కాకుడి, ఒకనికి ఒకడు దేవునికి దాసులై ఉండు. దేవుని కొరకు దాసులవ్వండి, దేవుని కొరకు పనిచేయండి, దేవుని కొరకు ఒకనికి ఒకడు కలుసుకోండి, ఐక్యత కలిగి ఉండండి దేవుని కొరకు. ఎందుకంటే దేవుని కొరకే నేను కదా కొనుక్కున్నాను, మా దేవుని కొరకే కదా మనుషులను కొన్నాను. కొనుక్కున్నటువంటి వారిని దేవుని కొరకు దాసులు అవ్వాలి. ఎవరు ఎవరికి దాసులు? వాక్యానికి నా దాసుడువు, దేనికి దాసుడవు? క్లాసులు వింటున్నారా? శనివారం క్లాసు వింటున్నారా? ఆదివారం క్లాసు వింటున్నారా? లేదే, లైవ్ స్టార్ట్ అయ్యేసరికి 300 మంది వస్తున్నారు అంటే మరి మిగిలినటువంటి 700 మంది, 1500 మంది, 2000 మంది ఎందుకు రావడం లేదంటే మేము అమ్మేసుకున్నాం. మేము అవయవాలను అమ్మేసుకున్నాం కంప్యూటర్కి, మీ అవయవాలు అమ్మేసుకున్నాం టీవీకి, మీ అవయవాలు అమ్మేసుకున్నాం లోకానికి. ఎవరికి దాసుడుగా లేనని చెప్పుకుంటున్నా? నువ్వు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు మీరు దాసులుగా ఉండకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఉంటే వీళ్ళ దగ్గర పడి మెల్లిగా ఎలగలాగా వీళ్ళను మనం మంచి చేసుకుంటూ ఉంటే హాయిగా బ్రతికేయవచ్చు అనుకుంటున్నారు. అలా తాను వాళ్ళందరూ పోతారు, అవసరాలకు వస్తూ ఉంటారు. మా దగ్గరేనండి చాలా మంది ఉండిపోయారు అవసరాలకే, హాయిగా బ్రతికేయవచ్చు, 3 పూట్లు భోంచేయవచ్చు. ఇదే కదండి, దేనికుంటున్నావు నువ్వు? దేనికుంటున్నావు? పాపానికి దోషుడుగా ఉంటున్నావు, దేవునికి దోషుడుగా ఉంటున్నావా? దేవుని కొరకు నువ్వు దోషుడుగా ఉంటున్నావా, లేదా హాయిగా బ్రతుకు తెరువు కోసం మనుషులకు దాసులుగా ఉండిపోతే సరిపోతుంది అనుకుంటున్నావా? ఈరోజు అదే కదండి. ఈరోజు ఎంతమంది చూడండి, ఎవరికి నువ్వు దాసుడవు, ఎవరి కొరకు నువ్వు పనిచేస్తున్నావు, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నీకు దేవుని దగ్గరకు రావడానికి నీకు స్వాతంత్రత ఉందా? స్వాతంత్ర కలిగినటువంటి జాబ్ ఏనది? స్వాతంత్రత కలిగినటువంటి ఉద్యోగమేనా అది? స్వాతంత్ర కలిగినటువంటి వ్యాపారమేనా? ఎలాంటి వ్యాపారం అండి? ఏమండి రానంటే రాలేనండి, ఏమండి రాలేనండి అంటే సెలవివ్వరండి, ఏమండి రాలేనండి అంటే స్వర్గానికి యేసుప్రభు వస్తాడంటే అప్పుడు కూడా అలాగంటావా? ప్రేమైన దేవుని పిల్లరా, పాపానికి అమ్ముకున్నటువంటి నీవు అమ్మబడిన నిన్ను ఆయన కొనుక్కున్నాడు, ఆయన కొనుక్కున్నాడు.
అందుకే దేవుడు ఏమనుకున్నాడో తెలుసా? యశగ్రంథము 52:3 చూడండి. యశగ్రంథము 52:3 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఓరకే మరి ఘోరంగా అండి, అంతే కదా, ఓరకే మీరు మీ జీవితాన్ని అమ్మేసుకున్నారు. ఓరకే కొంతమంది జీవితాన్ని ఓరకే అమ్మేసుకుంటారు, ఓరకే ఓరకే మీ జీవితాన్ని అమ్మేసుకుంటున్నారు కదా. డబ్బులకు కాకుండా దేనికో నీ జీవితాన్ని అమ్మేసుకున్నావు అంటే నువ్వు ఊరకే అమ్మేసుకుంటున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, ఆ రోకలియకయే మీరు విమోచింపబడిదరు. రోకలియకయే యేసుప్రభుకి ఏ డబ్బులు ఇచ్చి నువ్వు విమోచింపబడ్డావు? యేసుప్రభుకి ఎంత ఇచ్చి నువ్వు బాప్తిజం పొందావు? యేసుప్రభుకి ఎంత ఇచ్చి నువ్వు రక్షణ పొందావు? దేవుడికి ఎంత ఇచ్చి పరలోకానికి ప్రవేశించడానికి నువ్వు సంఘములో చేర్చబడ్డావు? ప్రభువైన దేవుని పిల్లరా, ఓరకే కదా. ఏమనుందండి? రోకలియకయే మీరు విమోచింపబడదరు. దేవుడు అంటున్నాడు, ఏ డబ్బులు లేకుండా మిమ్మల్ని నేను విమోచిస్తాను, రోకలియకయే నేను విమోచిస్తాను, మీరేం డబ్బులు ఇవ్వకండి, మిమ్మల్ని నేను విమోచించుకుంటాను. ప్రిలారా, మానవ జీవితం లోకానికి అమ్మేసుకున్నావు, కొన్ని సంవత్సరాలు అమ్మేసుకున్నావు, అమ్మేసుకున్నటువంటి నిన్ను ఆయన రోకలియకయే ఆయన నిన్ను విమోచించాడు. విమోచించాడు, ఆయన విమోచించాడు. నువ్వు చేసిన పాపాలకు ఎంత డబ్బు ఇవ్వాలి? నువ్వు చేసిన పాపాలకు ఎన్ని గొర్రెపిల్లలు ఇవ్వాలి? నువ్వు చేసిన నేరాలకు ఎన్నిటిని నువ్వు బలి చేయాలి? ఎంత కొని నువ్వు పవిత్రమైనవి దేవునికి బలిగా ఇవ్వాలి? అవన్నీ లేవు. రోకలియకయే ఊరకే నిన్ను దేవుడు కొనుక్కున్నాడు. యేసు తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. కొనుక్కున్నది దేనికండి? దేనికి కొనుక్కుంటావు? టీవీ నేను ఆనవను అంటే ఎలా ఆనవ్వాలి? ఎంతసేపు అయినా అది పనిచేస్తూనే ఉండాలి. ఒక ఫ్యాన్ కొనుక్కున్నావు, ఉపయోగించుకోవడానికి కొనుక్కున్నావు, ఉపయోగపడాలి. తిరగాలి, తిరగాలి వేగంగా, తిరుగు ఇంకా వేగంగా తిరుగు. ఒక బండి వేగంగా తిరగాలి, ఒక కారు వేగంగా తిరగాలి. నువ్వు ఏది కొనుక్కున్నా కొనుక్కున్నది నీ కోసం వాడుకోవాలనుకుంటావు, నీ కోసం అది వేగముగా పనిచేయాలనుకుంటావు, అది నీకు ఉపయోగపడాలని అనుకుంటావు. మరి యేసుక్రీస్తు రక్తం ఇచ్చి నిన్ను ఎందుకని కొనుక్కున్నాడు? నువ్వు కొనుక్కున్నది నీకు ఉపయోగపడితే యేసు కొనుక్కున్నది యేసుకు ఉపయోగపడుతుందా? నిన్ను ఆయన కొనుక్కున్నప్పుడు నువ్వు ఆయన ఆరాధనకు వస్తున్నావా? ఆయన కొరకు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆయన కొరకు ఏమైనా రాసుకుంటున్నావా? ఆయన గురించి ఏమైనా ప్రకటిస్తున్నావా? ఆయన గురించి ఎవరికైనా తెలియజేస్తున్నావా? ఆయన గురించి నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు? ఉపయోగపడక మనుషులకు దాసుడై, ఉద్యోగానికి దాసుడవై, దేవుని దగ్గరకు రానివ్వని ప్రాంతానికే నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు యేసు కొరకు వాడబడటం లేదు. యేసు కొరకు వాడబడటం లేదు. ఒక వాక్యం ఉదయం విన్నాను టీవీలో, బాబు చెప్తున్నాడు, ఉపేంద్ర కొడుకు అనుకుంటాను, శంకరి ట్యాక్స్ కలెక్టర్ గవర్నమెంట్ జాబ్, నువ్వు రా అనగానే వచ్చేసాడటండి. మరి ప్రభా జాబ్ ఉంది, మరి ఇదంతా ఉంది, ఈ పనులు ఉన్నాయి, మరి ఇలాగైతే ఎంత వింత పెద్ద కాస్ట్లీ జాబ్ వదిలేసుకొని రావాలంటే ఎలాగా? నువ్వు మనుష్యులకు దాసుడు కాకూడదు, దేవునికే నువ్వు దాసుడు అవ్వాలి. రా నా దగ్గరకు రా. పిల్లరా, రాలేదా వాళ్ళు దేవుని దగ్గరకు? రాలేదా? దేవుని దగ్గరకు ఆటంకమైనది ఏదైనా నువ్వు తొలగించుకొని
నీ అవయవాలను నువ్వు దేవునికి అప్పగించుకొనుడి. రోమపత్రిక రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ యుక్తమైనది ఆయనకు సమర్పించుకొనుడి. ఉదయం నుండి ఎవరికి సమర్పించావు? ఈ కన్ను ఎవరికి సమర్పించావు? చెవులు ఎవరికి సమర్పించావు? నోరు ఎవరికి సమర్పించావు? చేతులు ఎవరికి సమర్పించావు? ఎవరికి ఇచ్చావు? పాపానికి దోషుడవయ్యావా? దేవునికి దోషుడవయ్యావా? అవయవాలు పాపాలకే అప్పగించావా? వాక్యానికి అప్పగించావా? దేవునికి అప్పగించావా? దయ్యానికి అప్పగించావా? ఎవరు ఎవరికి ఇవ్వాలిది? ఎంతమంది ఈ పాఠాలు నేర్చుకుంటున్నారు? ఎంతమంది ఈ పాఠాలను రాసుకుంటున్నారు? ఎంతమంది ఈ పాఠాలను ప్రకటిస్తున్నారు? ఎంతమంది పరీక్షలు రాస్తున్నారు? ఎంతమంది దేవుని కొరకు నేను ఇంకా తెలుసుకోవాలని అనుకుంటున్నారు? చెప్పండి, మీ కొరకేనండి ఇవన్నీ. నీ టైటిల్స్ అవన్నీ ఎందుకు వేస్తున్నావు చెప్పండి? మీకోసమే. మీకు ఒక ప్రసంగం చేయాలంటే మేము గంటల గంటల వాటి కోసం మేము ఆలోచించుకోవాలి. ఈ చెవి ఇవ్వాలి, కన్ను ఇవ్వాలి, మెదడు ఇవ్వాలి, ముక్కు ఇవ్వాలి, నోరు ఇవ్వాలి, అవయవాలు అన్నిటినీ కూడా సమర్పించాలి. సజీవ యాగముగా సమర్పించండి. సమర్పించావా? నెట్లో ఒక 5 నిమిషాలు ఉంటే బలి పక్కకు పోతావు. లైవ్ చూస్తూ ఏమనుకుంటావో పక్క వెళ్ళిపోతావు. లైవ్ ఉందని తెలిసినా సరే రావు. లేదు, నువ్వు దేనికి అప్పగించుకున్నావు? ఇక్కడికి వచ్చి నేర్చుకోవలసి ఉండగా ఇంటి దగ్గర పోని వినే అవకాశం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న అందరూ వింటున్నారా? పాపమునకు అమ్మబడిపోయావా? అదే పౌలు గారు అంటున్నారు. ఏమన్నారండి రోమపత్రిక? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలం. దేవునికి అనుకూలం ఈ జాబ్ చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుందా లేదా? ఈ వ్యాపారం చేస్తే దేవునికి అనుకూలమేనా? ఈ వివాహం చేసుకుంటే నాకు దేవునికి అనుకూలమేనా? ఇగో ఈ విద్య నేను నేర్చుకుంటే ఇది దేవునికి అనుకూలమేనా? లేకపోతే ఈ విద్యతో నన్ను ఇలాగ అమెరికా తీసుకెళ్ళిపోతారా? సాఫ్ట్వేర్, హార్డ్వేర్ చివరికి ఇంకే ఉండదు. నో వేర్, దిగంబరిగా వెళ్ళిపోతావు నరకానికి. ప్రేమైన దేవుని పిల్లరా, పౌలు గారు అంటున్నారు రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనము రోమ 7:14 ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. నేను పాపానికి అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. అలాంటి నన్ను ఒక ఆయన కొనుక్కున్నాడు. ఒక ఆయనకి నేను చేరుకున్నాను. ఒక ఆయన దగ్గరికి నేను వచ్చాను. ఆయనే యేసు. ఆయనే నుండి యేసుక్రీస్తు వారు. ఈ పాపానికి అమ్మబడినటువంటి ఆయన 24, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను? ఎవడు విడిపిస్తాడు? పాపానికి అమ్ముడిపోయాను. ఎవరు విడిపిస్తారు? ఒకే ఒక ఆయన, ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు వారండి. నేనే విమోచకుడిని. నేను విడిపిస్తాను. సిలువ మీద ఉన్నా ఆ విడిపిస్తాను. ఎక్కడ ఉన్నా విడిపిస్తాను. ఎప్పుడైనా విడిపిస్తాను. ఆయన ఆలోచించుకుంటున్నాడు, అమ్మబడిపోయినటువంటి నన్ను, నా జీవితాన్ని అమ్మేసుకున్నాను నేను. లోకానికి, లోక ఆశలకు,
లోక సంబంధమైన కార్యక్రమాలకు నేను అమ్మేసుకున్నాను, నా పిల్లల కోసం అమ్మేసుకున్నాను, నా భార్య కోసం అమ్మేసుకున్నాను, ఈ అవయవాలన్నింటినీ అమ్మేసుకుంటున్నాను. ఇగో ప్రభుత్వానికి అమ్మేసుకున్న మొత్తం అవయవాలన్నింటినీ అమ్మేసుకున్నాను, దేవునికి ఏమివ్వను. అంతే కదండి ప్రేమని దేవుని పిల్లరా. ఒక ఆయన హైదరాబాదులో ఉంటూ మంచి గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ 22 లక్షలు ఇచ్చి పెద్ద హాల్ కట్టించాడండి భవనం. ఎందుకో తెలుసా? నేను సంపాదించిన ఈ సంపాదన దేవునికి ఉపయోగపడాలి, ఈ ధనాన్ని దేవునికి దాసుడిగా చేసేయాలి, అన్యాయ సిరితో స్నేహితులను సంపాదించుకోవాలి. ఏం చేశారు? లక్షల లక్షలు ఉన్నవారు దేవుని కొరకు మీరు ఏం చేస్తున్నారు? ఆ లక్షలు ఇచ్చి మీ పిల్లలకు పెళ్లి చేస్తున్నారు తప్ప ఆ లక్షలతో దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నారు? దేనికి నువ్వు అమ్ముడుపోయావు? ఆ అవయవాలను ఎవరికి నువ్వు అమ్మేసుకున్నావు? ప్రిలరా, యావత్తు ప్రపంచాన్ని పాపముతో అమ్మబడిపోయినటువంటి యావత్తు ప్రపంచాన్ని యేసుక్రీస్తు నేను కొనుక్కుంటానని కొనుక్కున్నాడు. అయ్యో, ఇలాంటి వాడిని కూడా కొనుక్కుంటారా? పాపాత్ములను కొనుక్కొని బాగు చేసుకుంటారా? అవునండి. ఈరోజు ఎంతోమంది పాపాత్ములను యేసు రక్తము ద్వారా కడగబడి బాగు చేసుకొని ఒక మంచి బోధకులుగా, దేవుని పిల్లలను నడిపించే వారిగా, ఒక మంచి పరిచారకులుగా, కాపరులుగా యేసుక్రీస్తు వారు తయారు చేసుకోలేదా? పాడు చేసుకోవడానికి అమ్ముకుంటారు, పాడైపోవడానికి అవసరమైతే ప్రాణమైనా పోగొట్టుకుంటారు, కానీ దేవుని కొరకు ఎవరు వస్తున్నారు చెప్పండి? అవయవాలను అమ్ముకుంటున్నావా? అవయవాలను దేవునికి సమర్పించుకుంటున్నావా? అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. 8:1 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదు. అమ్మయ్యా, చేరుకున్నాను, ఎవరికి ఇవ్వాలో నేను తెలుసుకున్నాను, నన్ను కొనుక్కునేవారు ఉంటారో లేదో, ఇట్టి మరణమునకు లోనుకు శరీరము నుండి ఎవడు విడిపిస్తాడో, ఇంక నేను చచ్చిపోతాను, పాపములో చనిపోతాను, పాపముతో చనిపోతాను, నరకానికే చేరిపోతాను. ప్రిలారా, అందరి జీవితాలు అమ్ముడుపోయిన జీవితాలే, కానీ మనల్ని ఆయన కొనుక్కున్నాడు దేవుని కొరకని మర్చిపోకండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, ఈ అవయవాలను సజీవ యాగముగా మీకు సమర్పించాలి. ఇవి మీ కొరకే అని మర్చిపోయారు. ధనవంతుని వలే జీవితకాలమంతా వారికిష్టమైనట్టుగానే బ్రతుకుతూ మీ ఇష్టానికి తావు ఇవ్వడం లేదు, మీకు ఇవ్వలేకపోతున్నారు, మీ దగ్గరకు రాలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ వారి అవయవాలను దేనికి అమ్ముకున్నారో, దేనికి దాసులుగా చేశారో ఆలోచించుకునేటట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.